హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ ఫోర్ సైలెంట్గా మొదలై వైలెంట్గా క్లోజ్ అయ్యేలా కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం అబ్జిత్ అని చెప్పవచ్చు ఎందుకు అంటే శనివారం ప్రసారమైన ఎపిసోడ్పై అభి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు బిగ్ బాస్ పోస్ట్ నాగార్జున అబ్జిత్ను టార్గెట్ చేసుకోవడంపై నిటిజన్లు తీవ్రంగా స్పందించారు శనివారం ఎపిసోడ్లో అబ్జిత్తో నాగార్జున మాట్లాడుతూ బిగ్ బాస్ గేట్లు తెరవండి అతడి తప్పులు చిట్టాను చెప్పాడు అభి టాస్కులు చేయలేదని నాగార్జున నిర్మూట మాటంగా చెప్పేశాడు ఇక అభి మాట్లాడుతూ మోనల్తో లింక్ చేయకండని ఎన్నోసార్లు అభ్యర్థించాను సార్ ఆ టాస్క్లో నేను మోనల్ను ఏడిపించానని అన్నారు కానీ నేను ఏడిపించలేదు అని చెప్పాడు దీంతో నాగ్ ఓ వీడియోను చూపించారు అందులో అబ్జితే మోనల్ను ఏడిపించినట్లు ఒప్పుకున్నాడు దీంతో అభి క్షమాపలు కోరాడు అయితే ఇది మొదటిసారి కాదని నాగార్జున మండిపడ్డాడు ఇక చివరకు టాస్క్ చేయకపోవడం తన తప్పని అంగీకరించడంతో నాగ్ గేట్లను క్లోజ్ చేయమన్నాడు తర్వాత మాట్లాడుతూ తప్పును అంగీకరించకపోతే నువ్వు బయటకు వెళ్ళిపోయేవాడివినని నాగ్ హెచ్చరించారు అయితే అభిజిత్ను నాగార్జున అంతగా ప్రశ్నించాల్సిన అవసరం లేదని ఇంకా చాలామంది ఎన్ని పెద్ద పెద్ద తప్పులు చేశారని వారిని ప్రశ్నించని నాగార్జున అభిజిత్నే ఎందుకు టార్గెట్ చేశాడని మండిపడుతున్నారు దీనితో అబ్జిత్ స్టామినా సత్తాన్ని తెలియజేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అబ్జిత్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు బిగ్ బాస్ అబ్జిత్కి అన్యాయం చేస్తున్నాడు మేము అభిజిత్కి అండగా ఉన్నాం భారీగా ఓట్లు వేసి గెలిపించుకునే బాధ్యత మాదే అంటూ అబ్జిజిత్కి మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు గతంలో బిగ్ బాస్ సీజన్ టూలో కౌశల్ కోసం అభిమానులు ర్యాలీ చేశారు మళ్ళీ ఈ సీజన్లో అభిజిత్ కోసం అభిమానులు ర్యాలీ చేస్తున్నారు ఏదేమైనా రోజు రోజుకి అభివృద్ధి ఉన్న ఫాలోయింగ్ పెరిగిపోతుండడం చూస్తుంటే బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత అభి లైఫ్ మళ్ళీ జెడ్ స్పీడ్లో దూసుకుపోతుందని అనిపిస్తుంది